హాయ్ ఎవ్రీవన్, నేర్చుకోండి తమిళ్ సులువుగా, నేర్చుకోండి తమిళ్ సులువుగా. ఎక్కడ అంటే తమిళ్లో ఎంగే, ఏమనాలి ఎంగే. ఇప్పుడు ఎక్కడ అనే ప్రశ్న పదాన్ని తీసుకుని మనం తమిళ్లో ఎలా ప్రశ్నలు అడగాలో చూద్దాం. ఓకే, ఎస్బీఐ బ్యాంకు ఎక్కడ ఉంది? ఎస్బీఐ బ్యాంకు ఎక్కడ ఉంది? చూడండి, దీన్ని తమిళ్లో ఎలా అడగాలో చూడండి. ఎస్బీఐ బ్యాంకు అంటే ఎస్బీఐ వంగి ఎక్కడ ఉంది? ఒకవేళ మీకు బ్యాంకు అనే పేరు తమిళ్లో తెలియకపోతే బ్యాంకే అని చెప్పండి, ఎందుకంటే బ్యాంక్ అనేది ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి. చూడండి, ఎస్బీఐ బ్యాంకు ఎక్కడ ఉంది అంటే తమిళ్లో ఎస్బీఐ బ్యాంకు ఎంగ ఇరుక్కు అని చెప్పండి. ఏం తప్పు ఏమీ లేదు. ఓకే, ఎక్కడ అంటే తమిళ్లో ఎంగే, ఉంది అంటే ఇరుక్కు. ఎస్బీఐ బ్యాంకు ఎక్కడ ఉంది అంటే తమిళ్లో ఎస్బీఐ వంగి వంగి ఎంగ ఇరుక్కు. ఎస్బీఐ వంగి ఎంగ ఇరుక్కు, దానికి ఆన్సర్ చూడండి, ఎస్బీఐ బ్యాంకు పార్క్ వద్ద ఉంది. ఎస్బీఐ బ్యాంకు పార్క్ వద్ద ఉంది తమిళ్లో. ఎస్బీఐ బ్యాంకు అంటే తమిళ్లో ఎస్బీఐ వంగి, పార్క్ వద్ద ఉంది అంటే పార్క్ అంటే పోంగవి, వద్ద అంటే పక్కతి, ఉంది అంటే ఇరుక్కు. ఎస్బీఐ బ్యాంకు పార్క్ వద్ద ఉంది అని తమిళ్లో చెప్పాలి అంటే ఎస్బీఐ వంగి పూంగావిన్ పక్కతில் இருக்கு. ఎస్బీఐ బ్యాంక్ పూంగావిన్ పక్కతில் இருக்கு ఎలాగన్నా చెప్పండి. ఓకే, వంగి అనేది మీకు కష్టంగా ఉన్నా లేదా తెలియకపోయినా ఇంగ్లీష్ వర్డ్ ఉపయోగించండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్, పార్క్ ఎక్కడ ఉంది? పార్కు అంటే తమిళ్లో పూంగ, ఎక్కడ ఉంది? ఎక్కడ అంటే ఏంగే, ఉంది అంటే తమిళ్లో ఇరుక్కు. పార్క్ ఎక్కడ ఉంది అంటే తమిళ్లో పూంగ ఏంగే ఇరుక్కు. పూంగ ఏంగే ఇరుక్కు అంటే తమిళ్లో దాని తెలుగుతో ఏంటి, పార్క్ ఎక్కడ ఉంది? చూడండి, దానికి ఆన్సర్ ఏం చెప్పాను నేను, మా ఇంటి వెనుక పార్క్ ఉంది. మా ఇంటి వెనుక పార్క్ ఉంది. మా అంటే తమిళ్లో ఎంగల్, ఇంటి అంటే బిట్టిన్, వెనుక అంటే తమిళ్లో పిన్నాల్. ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కదా ప్రిపోజిషన్స్ కంజంక్షన్స్. పార్క్ అంటే పూంగ, ఉంది అంటే తమిళ్లో ఇరుక్కు. మా ఇంటి వెనుక పార్క్ ఉంది తమిళ్లో చెప్పండి, ఎంగల్ బిట్టిన్ పిన్నాల్ పూంగ ఇరుక్కు. ఎంగల్ బిటిన్ పిన్నాల్ అంటే వెనుక, పూంగ చూడండి పిన్నాల్ అంటే వెనుక, పూంగ ఇరుక్కు అంటే పార్క్ ఉంది అని అర్థం. మా ఇంటి వెనుక పార్క్ ఉంది అని చెప్పాలి అంటే తమిళో ఎంగల్ వీటిన్ పిన్నాల్ పూంగ ఇరుక్కు. చూడండి, పూంగ ఇరుక్కు అంటే తమిళో పార్క్ ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్, నీ ఇల్లు ఎక్కడుంది? నీ అంటే తమిళో ఉన్న, ఇల్లు అంటే తమిళో వీడు. ఎక్కడ ఉంది? ఎక్కడ అంటే తమిళో ఎంగే, ఉంది అంటే ఇరుక్కు. నీ ఇల్లు ఎక్కడ ఉంది అని తమిళ్లో చెప్పాలి అంటే ఉన్న వీడు ఎంగే ఇరుక్కు, ఉన్న వీడు ఎంగే ఇరుక్కు. దానికి ఆన్సర్ చూడండి, నా ఇల్లు ముంబైలో ఉంది. నా ఇల్లు ముంబైలో ఉంది. నా అంటే తమిళ్లో ఎన్న, ఇల్లు అంటే వీడు, ముంబైలో అంటే తమిళ్లో ముంబాయి, ఉంది అంటే ఇరుక్కు. నా ఇల్లు ముంబైలో ఉంది అంటే తమిళ్లో అండ్ వీడు ముంబైలు ఇరుక్కు. నువ్వు ముంబైలో ఎక్కడ ఉన్నావు? నువ్వు ముంబైలో ఎక్కడ ఉన్నావు? నువ్వు అంటే తమిళ్లో నీ, ముంబైలో అంటే తమిళ్లో ముంబాయి, ఎక్కడ అంటే తమిళ్లో ఎంగే, ఉన్నావు అంటే తంగినాయ్. నువ్వు ముంబైలో ఎక్కడ ఉన్నావు అంటే తమిళ్లో నీ ముంబాయి ఎంగే తంగినాయ్, ఇంకే తంగినాయ్. సమాధానం చూడండి, నేను ఏం చెప్పాను, నేను ముంబైలో మా స్నేహితుడి ఇంటిలో ఉన్నాను. నేను ముంబైలో మా స్నేహితుడి ఇంటిలో ఉన్నాను. నేను అంటే తమిళ్లో నాన్, ముంబైలో అంటే ముంబై,
మా స్నేహితుడి ఇంటిలో మా అంటే తమిళ్లో ఎన్ను, స్నేహితుడి అంటే నన్ బండడన్ నన్ బండడన్. ఇంటిలో అంటే వీటిల్, ఉన్నాను అంటే తంగివేన్. నేను ముంబైలో మా స్నేహితుడి ఇంటిలో ఉన్నాను అని తమిళ్లో చెప్పాలి అంటే నాన్ ముంబైల్ ఎన్ నన్ బండడన్ వీటిల్ తంగివేన్. నెక్స్ట్, ఈ సినిమాను ఎక్కడ చూసావు, ఈ సినిమాను ఎక్కడ చూసావు. ఈ అంటే తమిళ్లో ఇంద, సినిమాను అంటే పడతాయి, ఎక్కడ అంటే ఎంగే, చూసావు అంటే పారతాయి. ఈ సినిమాను ఎక్కడ చూసావు అంటే తమిళ్లో ఇంద పా ఇంద పడతాయి, ఎంగే పారతాయి, ఇంద పాడతాయి, ఇంద పాడతాయి, ఎంగే పారతాయి. సమాధానం, ఈ సినిమాను నా స్నేహితుడి ఇంటిలో చూశాను. ఈ సినిమాను అంటే ఇంత పడతాయి, నా స్నేహితుడి ఇంటిలో చూశాను అంటే తమిళ్లో ఎన్ నన్ బనిన్ వీటిల్ పార్తేన్, వీటిల్ పార్తేన్ అంటే చూశాను, పార్తేన్. ఈ సినిమాను మా స్నేహితుడి ఇంట్లో చూశాను అంటే తమిళ్లో ఇంత పార్తాయి ఎన్ నన్ బనిన్ వీటిల్ పార్తేన్ అంటే ఇంట్లో చూశాను. నెక్స్ట్, మీ మిత్రుడి ఇల్లు ఎక్కడ ఉంది, మీ మిత్రుడి ఇల్లు ఎక్కడ ఉంది. మీ అంటే తమిళ్లో ఉన్న, మిత్రుడి ఇల్లు ఎక్కడ ఉంది. మిత్రుడు అంటే తమిళ్లో నన్ బనిన్, ఇల్లు అంటే వీడు, ఎక్కడ ఉంది, ఎక్కడ అంటే ఎంగే, ఉంది అంటే ఇరుక్కు. మీ మిత్రుడి ఇల్లు ఎక్కడ ఉంది అంటే తమిళ్లో ఉన్ నన్ బనిన్, వీడు ఎంగే ఇరుక్కు, ఉన్ నన్ బనిన్ వీడు ఎంగే ఇరుక్కు. నా మిత్రుడి ఇల్లు ముంబైలో ఉంది, నా మిత్రుడి ఇల్లు ముంబైలో ఉంది. నా అంటే తమిళ్లో ఎన్న, మిత్రుడు అంటే నన్బన్ లేదా నన్బనిన్, ఇల్లు అంటే వీడు, ముంబైలో అంటే ముంబై, ఉంది అంటే ఇరుక్. నా మిత్రుడి ఇల్లు ముంబైలో ఉంది అని తమిళ్లో చెప్పాలి అంటే ఎన్ నన్బనిన్ వీడు ముంబైలో ముంబైల్ ఇరుక్కు. నెక్స్ట్, నువ్వు రేపు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు రేపు ఎక్కడికి వెళ్తున్నావు. నువ్వు అంటే తమిళ్లో నీ, రేపు అంటే నాలై, ఎక్కడికి అంటే ఎంగే, వెళ్తున్నావు అంటే సెల్వాయ్. నువ్వు రేపు ఎక్కడికి వెళ్తున్నావు అంటే తమిళ్లో నీ నాలై ఎంగే సెల్వాయ్. సమాధానం, నేను రేపు ముంబైకి వెళ్తున్నాను, నేను రేపు ముంబైకి వెళ్తున్నాను. నేను అంటే తమిళ్లో నాన్, రేపు అంటే నాలై, ముంబైకు అంటే తమిళ్లో ముంబైకు, వెళ్తున్నాను అంటే సెల్వేన్. నేను రేపు ముంబైకి వెళ్తున్నాను అంటే తమిళ్లో నా నాలై ముంబైకు సెల్వేన్, నా నాలై ముంబైకు సెల్వేన్. నెక్స్ట్, వచ్చే సోమవారం ఎక్కడ ఉంటావు, వచ్చే సోమవారం ఎక్కడ ఉంటావు. వచ్చే అంటే తమిళ్లో అడుత, సోమవారం అంటే తమిళ్లో పెంగట్ కిలమై. ఎక్కడ ఉంటావు, ఎక్కడ అంటే తమిళ్లో ఎంగే, ఉంటావు అంటే ఇరుపాయ్. వచ్చే సోమవారం ఎక్కడ ఉంటావు అని తమిళ్లో చెప్పాలి అంటే అడుత్త తెంగట్ కిలమై ఎంగే ఇరుపాయ్. సమాధానం, వచ్చే సోమవారం ఆఫీసులో ఉంటాను, వచ్చే సోమవారం ఆఫీసులో ఉంటాను. వచ్చే అంటే తమిళ్లో అడుత్తు, సోమవారం అంటే తమిళ్లో తెంగట్ కిలమై, ఆఫీసులో అంటే అలువల గత్తిల్, అలువల గత్తిల్. ఇలా మీకు చెప్పడం కష్టంగా ఉందనుకోండి తమిళ్లో ఆఫీసిల్ అని చెప్పండి. ఆఫీస్ అనేది ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి తమిళ వాడు కూడా ఇంగ్లీష్లో ఉపయోగిస్తారు. ఓకే, ఇల్ అంటే తెలుగులో లో అని అర్థం కదా, ఆఫీస్ ప్లస్ ఇల్, ఆఫీసిల్ అని చెప్పండి. ఓకే, ఉంటాను అంటే ఇరుపేన్. వచ్చే సోమవారం ఆఫీసులో ఉంటాను అంటే తమిళ్లో అడుతు తెంగట్ కిలమై ఆఫీసిల్ ఇరుపేన్ అని చెప్పొచ్చు, లేదా అలువలగత్తిల్ ఇరుపేన్ అని కూడా చెప్పొచ్చు.